అందరికీ నమస్కారం అండి. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని పారదీయడానికి భారతదేశం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు, మన పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయన్న గారు చేతులు ఎత్తి మొక్కుతూ వేడుకుంటున్నా కూడా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మహిళతో పోరాటం చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ మహమ్మారిని తరమాలనే తలంపుతో పనిచేస్తూ ఉంటే కరోనా భయానికి అందరూ ఇళ్లలో ఉంటుంటే కొందరు పనికి మాలిన ఏమనాలో అర్థమవుతలేదు. పశువుల పనిపాట లేకుండా తిరుగుతూ వెకిలి చేష్టలు చేస్తూ మృత్యువును ఆహ్వానిస్తున్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈ సందర్భంగా నా కవిత శీర్షిక ఇంట్లో ఉండండి మనుషులైతే, బయటికి వెళ్ళండి పశువులైతే. ఇంట్లో ఉండండి మనుషులైతే, బయటికి వెళ్ళండి పశువులైతే. కళ్ళల్లో ఇళ్ళల్లో శిశువులుంటే కరోనాను కసువులాగా ఊడ్చేద్దాం. ఇంట్లో ఉండండి మనుషులైతే. బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రపంచానికి ఇది ముప్పు. బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రపంచానికి ఇది ముప్పు. అగ్రరాజ్యాలు అన్ని ఉండి ఆగమాగం అవుతుంటే భారతిలో పుట్టినందుకు భయమెందుకు సోదరా? ఇంట్లో ఉండండి మనుషులైతే. సకల జనుల సమ్మె కాదు సాగడిలో తిరగడానికి, సకల జనుల సమ్మె కాదు సాగడిలో తిరగడానికి. సంకల్పము లేకుంటే సాగు డీలా పడుతుంది. సంకల్పమే లేకుంటే సాగు డీలా పడుతుంది. సర్కారు నిబంధనలు ధిక్కరించకు అనుసరించు. ఇంట్లో ఉండండి మనుషులైతే. డాక్టర్లు ప్రాణాలకు తెగించి వైద్యముతో మిగిలినారు. డాక్టర్లు ప్రాణాలకు తెగించి వైద్యముతో మిగిలినారు. పోలీసులు అందరూ ఇల్లు వదిలి మన కోసం కదిలినారు. పోలీసులు ఇల్లు వదిలి మన కోసం కదిలినారు. పారిశుద్ధ్య కార్మికులు పనికై పరుగులు పెడుతుంటే ఇంట్లో ఉండండి మనుషులైతే. ముందు చూపుతోని మోడీ లాక్డౌన్ పెట్టినాడు. ముందు చూపుతోని మోడీ లాక్డౌన్ పెట్టినాడు. కల్వకుంట్ల కరోనాపై కదనమున కాలు దువ్వినాడు. ఇకనైనా వినుకుంటే ఇల్లంతా సమాధే. ఇకనైనా వినుకుంటే ఇల్లంతా సమాధే. ఇంట్లో ఉండండి మనుషులైతే. వైద్యము లేని రోగం ఇది, కనిపించని కరోనా ఇది. వైద్యము లేని రోగం ఇది, కనిపించని కరోనా ఇది. ముట్టుకుంటే అంటుకుంటుంది, తట్టుకుంటే పారిపోతుంది. ముట్టుకుంటే అంటుకుంటుంది, తట్టుకుంటే పారిపోతుంది. స్వైన్ ఫ్లూలు, ఎబోలాలు, అంత్రాక్సులు అంతమైనవి. ఇంట్లో ఉండండి మనుషులైతే. గాలిలోని దీపమిట్టి దేవుడంటే సరిపోదు. గాలిలోని దీపమిట్టి దేవుడంటే సరిపోదు. మన పాపమి శాపమై దీపం కొండెక్కుతుంటే, మన పాపమి శాపమై దీపం కొండెక్కుతుంటే, కళ్ళు మూసుకుంటే కాదు కుళ్ళు కడుగు బ్రతికి ఉంటే. కళ్ళు మూసుకుంటే కాదు కుళ్ళు కడుగు బ్రతికుంటే. ఇంట్లో ఉండండి మనుషులైతే. వెనకడున్న సాంప్రదాయం ఎవరెస్టు ఓలే ఆదాయం. వెనకడున్న సాంప్రదాయం ఎవరెస్టు ఓలే ఆదాయం. వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి, దైవభూమి కాకూడదు మరుభూమి. వేదభూమి, ధర్మభూమి, దైవభూమి, ధర్మభూమి కాకూడదు మరుభూమి.
కులమతాలకు అతీతులై బంధాలకు ప్రతీతులై బతకండి బతుకు నివ్వండి. కులమతాలకు అతీతులై బంధాలకు ప్రతీతులై బతకండి బతుకు నివ్వండి. ఇంట్లో ఉండండి మనుషులైతే. ఉదయాన్నే ఉప్పు నీరు పుక్కిలించి పసుపు నీరు తాగండి. ఉదయాన్నే ఉప్పు నీరు పుక్కిలించి పసుపు నీరు తాగండి. చేతులు శుభ్రంగా కడిగి ఇల్లు వెళ్ళిని తుడవండి. చేతులు శుభ్రంగా కడిగి ఇల్లు వెళ్ళిని తుడవండి. ఆవిరిని పట్టండి కరోనాను తరిమి కొట్టండి. ఆవిరిని పట్టండి కరోనాను తరిమి కొట్టండి. ఇంట్లో ఉండండి మనుషులైతే. భార్యాపిల్లలతో గర్భమంటే చంకుతావెందుకు? భార్యాపిల్లలతో గర్భమంటే జంకుతావెందుకు? బయటికెళ్ళి లాటీతో బ్యూటీగా బొంకుతావెందుకు? బయటికెళ్ళి లాటీతో బ్యూటీగా బొంకుతావెందుకు? బతికుండి బలిసాకు తిందాము ఉందాము. బతికుండి బలిసాకు తిందాము ఉందాము. ఇంట్లో ఉండండి మనుషులైతే. బయటికెళ్ళండి పశువులైతే. కళ్ళల్లో ఇళ్ళల్లో శిశువులుంటే కరోనాను కసువులాగా కరివేద్దాము. ఈ కార్యక్రమాన్ని భారతదేశం మొత్తము, భారత ప్రాంతం కరోనా అంతం అనే నినాదంతో సాక్షాత్ మోడీ గారు, సాక్షాత్ మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మన మంత్రి వర్యులు దయన్న గారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రపంచ దేశాలే భారతదేశాన్ని చూస్తున్న ఈ తరుణంలో, భారతదేశం నుంచి సాయం కోరుతున్న ఈ సమయంలో మనకున్న సనాతన ధర్మం, మన యొక్క హిందూ ధర్మం కానీ ప్రతి ఒక్క ఆచార వ్యవహారాలు కూడా ఈరోజు ప్రపంచం అన్ని వింతగా చూస్తున్నాయి. ఈ సమయాన దయచేసి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటే బతుకుతాము, రోడ్డుకి ఎక్కితే రోడ్డుకు అతుకుతాము. ఇంట్లో ఉంటే బతుకుతాము, రోడ్డు బయటకు ఎక్కితే రోడ్డుకు అతుకుతాము. చాలామంది కళాకారులు కూడా తన యొక్క సాహిత్యంతో పాటలతో చైతన్యపరుస్తున్నారు. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం కోనగంటి కృపాకర్ రాజు గురుస్వామి గాయకుని, అలాగే పాలకుర్తి దేవస్థానం డైరెక్టర్ను ఇలాంటి కార్యక్రమాలు దయన్న సూచన మేరకు ఎన్నో చేయడం జరిగింది. ఆ భాగంలోనే ఈ కార్యక్రమాన్ని రాయడం జరిగింది. అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంట్లో ఉండండి, హాయిగా ఉండండి, భార్యాపిల్లలతో గడపండి. నెల్సన్ మండేలా 24 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి దేశాన్ని ఏలలేదా? తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాము, 1-2 నెలలు ఇంట్లో ఉండలేమా? అది పిల్లలతో. దయచేసి మరి ఒక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. జై భారత్, జై జై భారత్, మేరా భారత్ మహాన్. కరోనా కథం కరో, కరోనా కథం కరో, కరోనా డరోనా యా మరోనా, యాసే నికల్ జావో.